మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. ఒక అవకాశం ఇస్తే అనుభోగ్యుడికి రాష్ట్రం ఎలా ఉంటుందో చంద్రబాబుకి ఇచ్చి చూశాం. నేను ఈ రోజున అడుగుతున్నాను, ఏ రోజున కూడా నేను అడగలేదు, ఒక్క అవకాశం జనసేన పార్టీకి ఇచ్చి చూడండి 2019లో. ఒక్క అవకాశం, ఒక్క అవకాశం నేను మీకు చూపిస్తాను స్వచ్ఛమైన పరిపాలన ఎలా ఉంటుందో. దెబ్బలు తింటాం, పోరాటం చేస్తాం, నిరుద్యోగులకు అండగా నిలబడతాం, ఆడపడుచులకు అండగా నిలబడతాం, ముస్లింలకి వారికి కావాల్సిన సచ్చార కమిటీకి సంబంధించిన మేము మీకు ఆ కమిటీ నిర్దేశించిన ఆదేశ దిశ సూత్రాలను పాటిస్తాం. ఈరోజుకి కూడా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు పూలాభిషేకం తప్ప ఆయన ఆశయాలు తీసుకెళ్లే వ్యక్తులు ఎక్కడైపోయారు? కనుమరుగైపోయారు. అంబేద్కర్ గారి ఆశయాల్ని గుండెల్లో నింపుకున్న వాడిని, కుల నిర్మూలన జరగడానికంటే ముందు కులాల ఐక్యత సాధించాలి, కొద్దిమంది చేతుల్లోకి వ్యవస్థ వెళ్ళిపోకూడదు, బడుగు బలహీన వర్గాలందరికీ అధికారం రావాలి, దాంట్లో భాగంగా నా అన్నదమ్ములందరికీ, అన్ని వెనుకబడిన వర్గాలందరికీ నేను మీకు మాటిస్తున్నాను. రామచంద్రాపురం నుంచి మిమ్మల్ని రాజకీయంగా ఎదగగలిగే, ఎదగనిచ్చే శక్తిని నేను మీకు ఇస్తాను. మీరు దయచేసి జనసేన పార్టీకి అండగా నిలబడండి. వెనుకబడిన కులాలు కానీ మీకు అండగా నిలబడతాను, నాకు స్వార్థం లేదు, మీ అభ్యున్నతే నాకు మూలం, నాకు ఆశయం. మీరు బాగుండాలి. ఎంతసేపు దళిత కులాల నుంచి మీరు అడిగేవారు కాకూడదు, మీరు ఇచ్చేవారు కావాలి. మీరు ఉద్యోగాలు అడిగేవాళ్ళు కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కావాలి. నేను దళిత కులాల నుంచి కూడా రేపొద్దున నా బిడ్డ ఉద్యోగం కావాలంటే దళిత కులాల దగ్గరికి వెళ్ళా, మాకు ఉద్యోగం ఇవ్వని నా బిడ్డలు అడిగే స్థాయికి మీరు ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.